హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం దీపావళి స్పెషల్ స్టవ్ వాడకుండా ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ చేద్దాము. సింపుల్గా 4 ఇంగ్రీడియంట్స్తో ఓరియో కోకోనట్ లడ్డు చేద్దామండి. దానికోసం కావాల్సిన ఐటమ్స్ ఓరియో బిస్కెట్స్, డ్రై కోకోనట్ పౌడర్. మీ దగ్గర ఇంట్లో కొబ్బరి ఉంటే దాన్ని ఫ్రై చేస్తే కూడా చేసుకోవచ్చండి. ఇంకా నెయ్యి, పాలు. నేను అరౌండ్ 32 బిస్కెట్స్ తీసుకున్నాను చూడండి. ఇది ఓపెన్ చేసి క్రీమ్ సెపరేట్ చేద్దాం. క్రీమ్ అంతా బౌల్లోకి వేసేద్దాం. క్రీమ్ అంతా సెపరేట్ చేసుకున్నాము. ఇందులోకి కోకోనట్ పౌడర్ యాడ్ చేసేద్దాము. మిక్స్ చేద్దాము ఇదంతా. మీరు కొబ్బరి యాడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. స్వీట్ సరిపోయింది అనుకున్నప్పుడు కొబ్బరి ఇంకా వదిలేయచ్చు. నేను కూడా ఉంచేసాను కొంచెము. ఇందులో 2 స్పూన్స్ పాలు వేస్తున్నాను. మనకి ఇది ఉండ చుట్టుకునే వరకు యాడ్ చేసుకోవాలి పాలు. నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను, సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఉండలు చేసి పెట్టుకుందాం. ఇలా మొత్తం అంతా బాల్స్ చేసి పెట్టుకోవాలి. బిస్కెట్స్ అన్నీ విరిచి మిక్సీ జార్లో వేసేద్దాం. బిస్కెట్స్ అన్నీ పౌడర్ చేసేసుకున్నాము. ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. 1 స్పూన్ పాలు వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేద్దాము. కన్సిస్టెన్సీ చూసుకుంటూ పాలు యాడ్ చేసుకోవాలి. మనకి ముద్దలాగా రావాలి, చపాతి ముద్దలాగా. 1 స్పూను పాలు వేసుకుంటున్నాను. మొత్తం ఇందులో 3 స్పూన్స్ పాలు వేసుకున్నానండి నేను. మనం కలుపుకునేటప్పుడు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. 1 స్పూను నెయ్యి కూడా వేసుకుందాం. ఇలాగా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బాల్ తీసుకుందాం, కొంచెం తీసుకుందాం. కొంచెం పలుచగా ఒత్తుకోవాలి. ఇందులో ఈ కొబ్బరి మనం చేసుకున్నాం కదా, ఇది స్టఫింగ్ పెట్టుకుందాం. దీన్ని నెమ్మదిగా క్లోజ్ చేసుకుంటూ బాల్ చేద్దాం. ఇలాగే అన్ని బాల్స్ కూడా చేసేసుకుందాం. చూడండి, మన ఓరియో కోకోనట్ లడ్డు రెడీ అయింది. ఇప్పుడు మనం 2 ఇన్స్టెంట్ స్వీట్ వేయించిన శనగపప్పుతో చేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. నెయ్యి, వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటాం కదా అది, ఓరియో బిస్కెట్ మిక్స్చర్ మనం ముందు చేసుకున్న స్వీట్లో ఉంది కదా అది కూడా కావాలి మనకి. అలాగే పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాను నేను. ముందుగా కొంచెం షుగర్ తీసుకున్నాను. శనగపప్పు 1 బౌల్ అయితే 1/2 బౌల్ షుగర్. కొంచెం ఆల్మండ్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ వేయించిన శనగపప్పుని మిక్సీలో వేసి పౌడర్ చేద్దాం. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా, ఆ శనగపప్పు పౌడర్లో షుగర్ యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్ పౌడర్, ఇందులోనే 2 స్పూన్స్ నెయ్యి చేద్దాం. అది మిక్స్ చేసుకున్నాక పాలల్లో కుంకుమ పువ్వు వేసుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. మనం ముందుగా చేసుకున్నాం కదా ఓరియో బిస్కెట్ మిక్చర్, దీన్ని ఓవల్ షేప్లో, దీన్ని ఓవల్ షేప్లో చిన్నగా ఇలా చేసి పెట్టుకుందాం. అవన్నీ కూడా ఈ షేప్లో చేసి పెట్టుకున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న ముద్దను తీసుకుని ఇలా ఓవల్ షేప్లో చేసుకుందాం. దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకుని మనం చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కవర్ చేద్దాం దీంతో.
ఏం పర్వాలేదు, ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే అన్నీ చేసి పెట్టేద్దాం. ఇవన్నీ ఈ షేప్లో చేసి పెట్టుకున్నాను. చూడండి, మన ఒరియో కోకోనట్ లడ్డు ఇంకా రోస్టెడ్ చెన్నా స్వీట్ రోల్ రెడీ చేసుకున్నాం. ఈ లడ్డూస్ పైన డ్రై కోకోనట్ స్ప్రింకిల్ చేద్దాం. వీటికి కూడా నేను క్యాజ్యూ నట్స్ పెట్టుకుంటున్నాను. ఈ స్వీట్ కూడా చాలా బాగుంది స్టఫింగ్ లోపల. ఇది యాజ్ డీస్గా కోవా టెక్స్చర్ వచ్చిందండి, చాలా బాగుంది. చూడండి, మనం స్టవ్ ఆడకుండానే మంచి టేస్టీ స్వీట్స్ చేసుకున్నాం కదా. ఈ దీపావళికి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, అలాగే నాకు కామెంట్ పెట్టండి.